Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. ఈ రోజు ఏం చెప్పుకుందామంటే గురుగారు మేము ఇల్లు కట్టుకుందామన్నా ఇల్లు అవుతలేదు, అమ్మాయి వివాహం చేద్దామన్నా వివాహం అవుతలేదు, ఏ పని చేసినా అవుతలేదు గురువుగారు అని చెప్తారు చాలామంటూ. చాలామంది ప్రశ్న ఇది, చాలామంది ప్రశ్న అదే అవుతుంది. వ్యాపారం చేద్దామన్నా అవుతలేదు, ఒక వ్యాపారం చేద్దాం పెడదాం అని చేసేసరికి డబ్బు ఉన్నా కానీ మనకు అక్కడ స్థలం దొరకకపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీనికి చేయవలసినటువంటిది, దీన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అనేటువంటిది ప్రశ్న. అయితే దీనికి చేయవలసినటువంటిది ఏంటంటే, ఏదైనా ఒక గురువారం రోజు, ఏదైనా సరే ఏ గురువారమైనా పర్వాలేదు, ఆ గురువారం రోజు పసుపు రంగు యొక్క వస్త్రము, ఆ పసుపు రంగు వస్త్రములో పసుపు రంగు పూలు, పసుపు రంగు వస్త్రము, పసుపు రంగు ధాన్యము. ధాన్యం అంటే పసుపు రంగులో ఏది ఉంటుంది, శనగలు. ఆ శనగల్ని పసుపు రంగు వస్త్రంలో కట్టి పసుపు పచ్చని పూలతో పూజించి ఆ గురువారం రోజు గురుదేవాలయంలో ఉండేటువంటి బ్రాహ్మణుడికి దానం చేయండి. మీకు ఆ గురువు యొక్క అనుగ్రహం వలన శుభం జరుగుతుంది. తర్వాత పసుపు రంగుతో ఉన్నటువంటి పెన్నును ధరించండి. పసుపు రంగు పెన్నుతోనే మీరు సంతకం పెట్టండి. పసుపు రంగు పెన్నుల్ని మీ చదువుకునే విద్యార్థులకు ఒక 10 పెన్నులు దానం చేయండి. మీరు అనుకున్న కార్యక్రమం దిగ్విజయంగా నెరవేరుతుంది. ఉదాహరణకి మీరు ఒక వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారు, ఇన్ని రోజులకు అవుతలేదు అనుకో, వ్యాపారం మంచిగా సాగుతుంది, ఇంకా అయిపోతుంది. నేను ఉద్యోగం కోసం వెళ్తున్నాను పంతులు గారు, ఈ పరీక్ష రాయాలి అండి, ఎల్లో రంగు పెన్ తీసుకోండి, దాంతో రాయండి, తప్పకుండా విజయం అయిపోతుంది. ఈ పసుపు రంగుతో ఉన్నటువంటి పెన్నును దానం చేయండి. పసుపు పచ్చని పండ్లు, పసుపు పచ్చని ధాన్యము, పసుపు పచ్చని వస్త్రాలు బ్రాహ్మడికి దానం చేయండి. షోడశోపచారాలతో ఆ ధాన్యానికి పూజ చేసి గురువారం రోజు బ్రాహ్మడికి ఇయ్యండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం భూయాత్. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.